టీడీపీ నేత పట్టాభి వైసీపీ నేతలపై చేసిన తప్పుడు వ్యాఖ్యలపై దాచేపల్లి పట్టణంలో వైసీపీ నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నేతలు నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు అండ్ కో పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాచేపల్లి టౌన్ కన్వీనర్ మునగా పున్నారావు, జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకులు కోట కృష్ణ, మండల కన్వీనర్ జాకిర్ హుస్సేన్, ఎంపీపీలు బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి గారు ఈ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం జరిగింది. ఈ టీడీపీ నాయకులకు మేము చేసే హెచ్చరిక ఏంటంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈ రాష్ట్రంలో నవరత్న ప్రవేశపెట్టి అన్ని రకాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల యొక్క అభిమానంతో గద్దెనెక్కినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెన్నుపోటుతో మామని వెన్నుపోటు పడిసి అడదారిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇది ఎక్కడ ముఖ్యంగా ప్రజలపై పూర్తిగా విశ్వాసంతో ప్రతి ఒక్క సమస్యని కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి శ్రీ అభివృద్ధి పనులని ప్రజలందరికీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నేరుగా వారికి చెందే విధంగా వ్యవస్థలన్నింటిని కూడా స్థిరీకరించినాడు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ఈ అన్నిటి ద్వారా ప్రజలకి ఈ మౌలిక వసతుల విషయంలో కానీ అన్ని ఏ విషయంలో కూడా ఒక పారదర్శకంగా నేరుగా వారికే చెందే విధంగా ఈరోజు పాలన చేస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి గారికే కాదు ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కావచ్చు ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ ఇష్టం జాగ్రత్త చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ఈరోజు మనం చూసాము టీడీపీ ప్రభుత్వం బంద్ ప్రకటించడం, నిన్న వాళ్ళ నాయకుల చేత తిట్టించడం, మళ్ళీ ఈరోజు బంద్ ప్రకటించడం, దీని అంతటి కారణం కూడా మీరు ఉండగా ఎన్ని సెంట్లు ఇచ్చారయ్యా, 5 సెంట్లు ఏమని ఇచ్చారా, సెంటు పొలం చూపించి కూడా ఎక్కడా కూడా దీని పరిస్థితి. ఈరోజు దాచిపల్లి దరిదాపుగా 1400 పట్టాలు ఇచ్చామని రేపు ఎలక్షన్ అనగా ప్రెస్లో చెప్పడం, పట్టాలు ఇవ్వటం, పట్టాలు చూపించడం జరిగింది. కానీ వాళ్ళకి చోటు ఎక్కడుందో తెలియదు, ఎక్కడ ప్లాటో తెలియదు, ఏ ఏరియాలో కూడా తెలియదు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంచాయతీల్లో కూడా ఇల్లు ఆపడం జరిగింది. ఈ ఇల్లు ఆపినప్పుడు పుట్టగతులు ఉండమనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా డైవర్ట్ కారని కూడా మీకు తెలియపరుస్తున్నాను. రేపు రాబోయే మున్సిపాలిటీలో మీకు డిపాజిట్లు కూడా తక్కువని కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.